ఓం శాంతి. మురళీ తారీఖు 1 ఆగస్టు 2020. ఉదయ మురళి బాప్తద మధువనం. మధురమైన పిల్లలారా, మీరు చదువు ద్వారా కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. జత జతలో ఇతరులకు పతితుల నుంచి పావనమయ్యే మార్గమును కూడా తెలిపించాలి. ఆత్మిక సర్వీస్ చేయాలి. ప్రశ్న: ఏ మంత్రమును గుర్తుంచుకుంటే పాపకర్మల నుండి రక్షింపబడతారు? జవాబు: తండ్రి, చెడును వినకండి, చెడును చూడకండి అను మంత్రమును ఇచ్చారు. ఈ మంత్రమును గుర్తుంచుకోండి. మీరు మీ కర్మేంద్రియాలతో ఏ పాపము చేయరాదు. కలియుగంలో అందరి ద్వారా పాపకర్మలే జరుగుతూ ఉంటాయి. అందుకే బాబా యుక్తిని తెలియజేస్తూ ఉంటారు. పవిత్రత గుణాన్ని ధారణ చేయండి. ఇదే 1 గుణము. ఓం శాంతి. పిల్లలు ఎవరి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు? మేము పతిత పావనులు, సర్వుల సద్గతి దాత అయిన మా బేహద్దు తండ్రి ముందు కూర్చొని ఉన్నామని మీ బుద్ధిలో తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. భలే బ్రహ్మతనువులో ఉన్నా వారినే స్మృతి చేయాలి, అనగా శివ బాబానే స్మృతి చేయాలి. మనుషులెవ్వరూ అందరికీ సద్గతినివ్వలేరు. మనుషులు పతిత పావనులని పిలువబడరు. పిల్లలు తమను తాము ఆత్మ అని అర్థం చేసుకోవాలి. వారు ఆత్మలైన మనందరి తండ్రి. ఆ తండ్రి మనలను స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుని సంతోషంగా కూడా ఉండాలి. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని కూడా పిల్లలకు తెలుసు. చాలా సహజమైన మార్గం లభిస్తూ ఉంది. కేవలం స్మృతి చేయాలి. మీలో మీరే దైవీ గుణాలు ధారణ చేయాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. ఈ ఉదాహరణలన్నీ జ్ఞానసాగరులైన తండ్రియే ఇచ్చారు. సన్యాసులు ఇచ్చే ఉదాహరణలన్నీ తండ్రి ఇచ్చినవే. భక్తి మార్గంలో కేవలం పాడుతూ ఉంటారు. తాబేలు, సర్పము, భ్రమరముల ఉదాహరణలనిస్తారు, కానీ స్వయం ఏ పని చేయలేరు. తండ్రి ద్వారా ఇవ్వబడిన ఉదాహరణలను భక్తి మార్గంలో రిపీట్ చేస్తారు. భక్తి మార్గం గడిచిపోయింది. ఈ సమయంలో ఏదైతే వాస్తవంగా జరుగుతూ ఉందో అది తర్వాత మహిమ చేయబడుతుంది. భలే దేవతల లేక భగవంతుని జన్మదినాన్ని ఆచరిస్తారు, కాని వారి గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకుంటూ ఉన్నారు. తండ్రి ద్వారా శిక్షణను తీసుకుని పతితుల నుండి పావనంగా కూడా అవుతారు. అంతేకాక పతితులకు పావనమయ్యే మార్గమును కూడా తెలియజేస్తారు. ఇదే మీ ముఖ్యమైన ఆత్మిక సర్వీస్. మొట్టమొదట ఎవరికైనా ఆత్మజ్ఞానమును తెలపాలి. మీరు ఆత్మలు. ఆత్మను గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అవినాశి. సమయం వచ్చినప్పుడు ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది. కావున క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలైన మన తండ్రి పరమపిత పరమాత్మ. వారు పరమశిక్షకులు కూడా. ఇది కూడా ప్రతిక్షణం పిల్లలకు గుర్తుండాలి. ఇది మర్చిపోరాదు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. వినాశం ఎదురుగా నిలిచి ఉంది. సత్యయుగంలో దైవీ పరివారం చాలా చిన్నదిగా ఉంటుంది. కలియుగంలో అనేక మంది మనుషులున్నారు. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. సత్యయుగంలో ఇవేవీ ఉండవు. బాబా చెప్తున్నారు, పిల్లలు రోజంతా తమ బుద్ధిలో ఈ పాయింట్లు మననం చేయాలి. ఇది చదువు కదా. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు మొదలైనవి ఉంటాయి.
ప్రతి తరగతిలో కొత్త కొత్త పుస్తకాలు ఖరీదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పుస్తకాల గాని శాస్త్రాలు మొదలైన వాటి మాటే లేదు. ఇందులో ఒకే విషయం, ఒకే చదువు ఉంటుంది. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజుల రాజ్యం ఉండేది. అప్పుడు స్టాంపులలో కూడా రాజా రాణులది తప్ప వేరే ఇతర చిత్రాలు వేసేవారు కాదు. ఈ రోజుల్లో గతించిన భక్తులు మొదలైన వారి స్టాంపులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు కూడా ఒక్క మహారాజు రాణుల చిత్రాలు మాత్రమే ఉండేవి. అలాగని గతంలో ఉండి వెళ్ళిపోయిన దేవతల చిత్రాలు తొలగిపోతాయని కాదు, అతి పురాతనమైన దేవతల చిత్రాలను చాలా మనస్ఫూర్తిగా తీసుకుంటారు. ఎందుకంటే శివబాబా తర్వాత ముఖ్యమైన వారు దేవతలే. ఇతరులకు మార్గమును తెలిపించేందుకు మీరు ఈ విషయాలన్నీ ధారణ చేస్తున్నారు. ఈ చదువు పూర్తిగా కొత్తది. దీనిని మీరు మాత్రమే విన్నారు, పదవిని కూడా పొందుకున్నారు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీకు పరంపిత పరమాత్మ రాజయోగం నేర్పిస్తున్నారు. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధమైనది. ఏమవుతుందో పోను పోను చూస్తాం. ఒకరు ఒకలా చెప్తే మరొకరు మరోలా చెప్తూ ఉంటారు. రోజురోజుకు మనుషులకు ఈ విషయాలు టచ్ అవుతూ ఉంటాయి. ప్రపంచ యుద్ధం జరుగుతుందని కూడా చెప్తారు. దానికంటే ముందు పిల్లలైన మీరు చదువు ద్వారా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోవాలి. అంతేగాని అసురుల దేవతల యుద్ధం ఏదీ జరగదు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు, తర్వాత వెళ్ళి దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతారు. అందుకే ఈ జన్మలో దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. పవిత్రతయే 1 దైవీ గుణం. మీరు ఈ శరీరం ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ వచ్చారు. ఆత్మను పాపాత్మ అని అంటారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు చెడు వినవద్దు అని ఎవరికి చెప్పబడుతుంది? ఆత్మకు. ఆత్మని చెవుల ద్వారా వింటుంది. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారని, చక్రంలో వస్తూ ఇప్పుడు మళ్ళీ అలాగే తయారవ్వాలని తండ్రి మీకు స్మృతినిప్పించారు. మీరు ఈ మధురమైన స్మృతి కలగగానే పవిత్రులుగా అయ్యే ధైర్యం వస్తుంది. మనం 84 జన్మల పాత్రను ఎలా అభినయించామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట మనం ఇలా ఉండేవారం. ఇది కథ కదా. 5000 సంవత్సరాల క్రితము మేమే దేవతలుగా ఉండేవారమని బుద్ధిలోకి రావాలి. మనము ఆత్మలం, మూలవతనంలో నివసించేవారం. మూలవతనం ఆత్మలమైన మన ఇల్లు. అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చాం. సూర్యవంశీలు, చంద్రవంశీలుగా అయ్యామని ఇంతకుముందు కొద్దిగా కూడా ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు మీరు బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఈశ్వరుడు కూర్చొని మీకు శిక్షణనిస్తున్నారు. వీరు పరమ తండ్రి, పరమ శిక్షకులు, పరమ గురువు కూడా అయ్యారు. మనము వారి మతమును అనుసరించి మానవులందరినీ శ్రేష్టంగా చేస్తున్నాం. ముక్తి, జీవన్ముక్తులు రెండూ శ్రేష్టమైనవి. మనము మన ఇంటికి వెళ్తాం. పవిత్ర ఆత్మలమైన మనము మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజ్యపాలన చేస్తాం. ఇది చక్రం కదా. దీనిని స్వదర్శన చక్రం అని అంటారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. తండ్రి చెప్తున్నారు, మీరు తిప్పే ఈ స్వదర్శన చక్రం నిలిచిపోరాదు. త్రిప్పుతూ ఉంటే వికర్మలు వినాశనం అయిపోతాయి. మీరు ఈ రావణునిపై విజయం పొందుతారు. పాపాలు తొలగిపోతాయి. స్మరించేందుకు ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని కూర్చొని మాలను జపించాలని కాదు. ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని పిల్లలైన మీరు మీ ఇతర సోదరి సోదరులకు తెలిపించాలి.
పిల్లలు కూడా సహయోగులుగా అవుతారు కదా. పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తాను. ఈ జ్ఞానం నాలో ఉంది, అందుకే నన్ను జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు. వారిని తోట యజమాని అని అంటారు. దేవీ దేవతా ధర్మం బీజాన్ని శివ బాబాయే నాటారు. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. ఈ విషయాలను రోజంతా స్మరణ చేస్తూ ఉన్నా మీకు చాలా కళ్యాణం అవుతుంది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి, పవిత్రంగా కూడా అవ్వాలి. స్త్రీ పురుషులు కలిసి ఉంటున్నా పవిత్రంగా అవుతారు. ఇటువంటి ధర్మం మరేది ఉండదు. పురుషులు మాత్రమే సన్యాసులుగా అవుతారు. స్త్రీ పురుషులు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం కష్టమని అంటారు, కానీ సత్యయుగంలో ఉండేవారు కదా. లక్ష్మీనారాయణుల మహిమను కూడా పాడతారు. బాబా మమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి మళ్ళీ దేవతలుగా చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాం. మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు శివుని మందిరాలను కట్టించి పూజలు చేస్తాం. పిల్లలైన మీకు మీ 84 జన్మల జ్ఞానం ఉంది. తండ్రి చెప్తున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను అర్థం చేయిస్తున్నాను. ఇలా ఇతర ఏ మనుషులు చెప్పలేరు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. ఆత్మలేని మీరు పవిత్రంగా అవుతున్నారు. శరీరం ఇక్కడ పవిత్రంగా అవ్వలేదు. ఆత్మ పవిత్రమైతే అపవిత్ర శరీరమును వదలవలసి వస్తుంది. ఆత్మలన్నీ పవిత్రమై వెళ్ళాలి. ఇప్పుడు పవిత్ర ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. మిగిలిన వారంతా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది గుర్తుంచుకోవాలి. బాబా స్మృతితో పాటు ఇంటి స్మృతి కూడా తప్పకుండా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. తండ్రిని ఇంట్లోనే స్మృతి చేయాలి. భలే తండ్రి ఈ తనువులో ప్రవేశించి వినిపిస్తున్నారని మీకు తెలిసినా బుద్ధి మధురమైన ఇల్లైన పరంధామం నుంచి తొలగిపోరాదు. ఇంటిని వదిలి టీచర్ మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. చదివించిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోతారు. వారు క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆత్మ ఎంత చిన్న బిందు, ఆశ్చర్యపడాలి. తండ్రి ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చారు. స్వర్గంలో కాళ్ళు, చేతులు లేక బట్టలు మలినపరిచే ఏ మలిన వస్తువులు ఉండదని మీకు తెలుసు. దేవతలకు స్వర్గంలో ఎంత మంచి పాలన ఉంటుంది, ఎంత ఫస్ట్ క్లాస్ వస్త్రాలు ఉంటాయి, ఉతికే అవసరం కూడా ఉండదు. వీరిని చూసి ఎంత సంతోషం కలగాలి. భవిష్య 21 జన్మలకు మనం ఇలా అవుతామని ఆత్మకు తెలుసు. అలా చూస్తూనే ఉండిపోవాలి. ఈ చిత్రం అందరి వద్ద ఉండాలి. మమ్మల్ని బాబా ఇలా చేస్తున్నారని చాలా సంతోషం ఉండాలి. అటువంటి తండ్రి పిల్లలైన మనం ఎందుకు విలపించాలి? మనకు ఏ చింత ఉండరాదు. దేవతల మందిరాల్లోకి వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. సర్వగుణ సంపన్నులు, అచ్యుతం, కేశవం ఎన్నో పేర్లు చెప్తూ ఉంటారు. ఇవన్నీ శాస్త్రాల్లో వ్రాసి ఉన్నారు. వాటిని స్మృతి చేస్తూ ఉంటారు. శాస్త్రాలు ఎవరు రాశారు? వ్యాసుడు. ఇంకా కొత్త కొత్త వారు కూడా శాస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. సిక్కుల గ్రంథము చేతితో వ్రాయబడి చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు ఎంత పెద్దదిగా తయారు చేసేశారు. తప్పకుండా చేర్చి ఉంటారు. గురునానక్ ధర్మస్థాపన చేసేందుకు వస్తాడు. జ్ఞానమిచ్చేవారు ఒక్కరే. యేసుక్రీస్తు కూడా కేవలం ధర్మస్థాపన చేసేందుకు మాత్రమే వస్తారు. అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్తారు. ఇంటికి పంపించేవారెవరు? యేసుక్రీస్తు పంపుతారా? లేదు. అతను వేరే నామరూపాలతో తమో ప్రధాన స్థితిలో ఇక్కడే ఉన్నాడు. సతో రజో తమోలోకి వస్తారు కదా. ఈ సమయంలో
అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ శిథిలావస్థలో ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అన్ని ధర్మాల వారు ఈ సమయంలో తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు అందరూ తప్పకుండా వాపస్ వెళ్ళాలి. చక్రం మళ్ళీ తిరగాల్సిందే. మొట్టమొదట సతియుగంలో ఉండిన నూతన ధర్మం మళ్ళీ స్థాపించబడాలి. తండ్రి స్వయంగా వచ్చి ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మళ్ళీ వినాశనం కూడా జరగాలి. స్థాపన, వినాశనం, తర్వాత పాలన. సతియుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. పూర్తి చక్రమంతా స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం 84 జన్మల చక్రం పూర్తి చేసి వాపస్ మన ఇంటికి వెళ్తాం. మీరు మాట్లాడే, నడిచే స్వదర్శన చక్రధారులు. దీనిని వారు కృష్ణుని చేతిలో స్వదర్శన చక్రం ఉండేదని, దానితో అందరినీ సంహరించారని అంటారు. అకాసురుడు, బకాసురుల మొదలైన చిత్రాలను చూపిస్తారు. కానీ అలాంటి వారెవ్వరూ లేరు. పిల్లలైన మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. స్వదర్శన చక్రం ద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి. రాక్షసత్వం సమాప్తమైపోతుంది. దేవతల, అసురుల యుద్ధం జరగదు. అసురులు కలియుగంలో, దేవతలు సతీయుగంలో ఉంటారు. మధ్యలో సంగమ యుగం ఉంది. శాస్త్రాలు భక్తి మార్గంలోనివి. వాటిలో నామమాత్ర జ్ఞానం కూడా లేదు. అందరికీ జ్ఞానంనిచ్చేవారు జ్ఞానసాగరులు ఒక్కరే. తండ్రి లేకుండా ఏ ఆత్మ కూడా పవిత్రమై వాపస్ ఇంటికి వెళ్ళలేదు. పాత్ర తప్పకుండా చేయాల్సిందే. కావున ఇప్పుడు మీ 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. మనం ఇప్పుడు సతియుగంలో నూతన జన్మలోకి వెళతాం. ఇటువంటి జన్మ మరెప్పుడూ లభించదు. శివబాబా తర్వాత బ్రహ్మబాబా, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. ఇతను అలౌకిక తండ్రి. ఈ విషయాలు ఇప్పటివే. ఇతనిని అలౌకిక తండ్రి అని అంటారు. పిల్లలైన మీరు ఆ శివబాబాను స్మరిస్తూ ఉంటారు. బ్రహ్మను స్మృతి చేయరు. భలే బ్రహ్మ మందిరంలో వెళ్ళి పూజిస్తారు, కానీ అది కూడా సూక్ష్మవతనానికి వెళ్ళి సంపూర్ణ అవ్యక్తమూర్తి అయినప్పుడే పూజిస్తారు. ఈ శరీరధారి బ్రహ్మ పూజకు అర్హుడు కాదు. ఇతను మనిషే కదా. మనుషులకు పూజ జరగదు. బ్రహ్మ ఇక్కడివాడు అనేదానికి గుర్తుగా గడ్డమును కూడా చూపిస్తారు. దేవతలకు గడ్డం ఉండదు. ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయించబడినది. మీ పేరు ప్రసిద్ధమైంది కనుక మీ మందిరాలు కూడా తయారు చేయబడ్డాయి. సోమనాథ మందిరం ఎంత శ్రేష్టాతి శ్రేష్టమైనది. సోమరసమును త్రాగించారు. తర్వాత ఏమైంది? తర్వాత ఇక్కడ కూడా దిల్వాడా మందిరాన్ని చూడండి. మందిరం పూర్తి స్మృతి చిహ్నంగా తయారైంది. క్రింద మీరు తపస్సు చేస్తున్నారు, పైన స్వర్గం ఉంది. మందిరంలో కూడా క్రింద స్వర్గమును తయారు చేయలేరు కనుక పైకప్పులు చూపించారు. నిర్మాణం చేయించిన వారికి ఈ విషయాలు తెలియవు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు, వారికి అర్థం చేయించాలి. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది కనుక అనేక మందికి ఇవ్వవచ్చు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆంతరికంలో ఉన్న రాక్షసత్వాన్ని సమాప్తం చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. పూర్తి చక్రమంతా స్మృతిలోకి తీసుకురావాలి. సెకండ్ పాయింట్, తండ్రి స్మృతితో పాటు బుద్ధి మన ఇల్లైన పరంధామంలో ఉండాలి. తండ్రి కలిగించిన స్మృతులను స్మరించుకుంటూ మీ కళ్యాణం మీరే చేసుకోవాలి.
వరదానము సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహాన్ని జరుపుకునే దృఢ సంకల్పధారి భవ. వివరణ: భూమి బద్దలైన ధర్మాన్ని విడవకండి అనే సామెత ఉంది కదా, కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినా మాయ మహావీర రూపంలో మీ ముందుకొచ్చినా ధారణలు వదలరాదు. సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించరాదు. సదా తమ శ్రేష్ఠ స్వమానము, శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ జీవితం యొక్క సమర్థ స్వరూపం ద్వారా శ్రేష్ఠ పాత్రధారులుగా అయ్యి శ్రేష్టమైన ఆట ఆడుతూ ఉండండి. బలహీనతల ఆటలన్నీ సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి చేసే సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహం జరుగుతుంది. ఈ సమారోహం జరిగే తేదీని ఇప్పుడు సంఘటిత రూపంలో నిశ్చయించండి. స్లోగన్: నిజమైన వజ్రంగా అయ్యి మీ వైబ్రేషన్ల మెరుపును విశ్వంలో వ్యాపింపజేయండి.